వేములవాడ మండలంలోని అగ్రహారం వద్ద గల మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రాన్ని శనివారం రోజున అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటిని అందించాలని, సరఫరాలో సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే వాటిని పరిష్కరించి సాధ్యమైనంత త్వరగా పట్టణంలో ప్రతి ఇంటికి భగీరథ ద్వారా సురక్షిత మంచినీటి అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్మన్ శ్రీనివాస్, చక్రపాణి కౌన్సిలర్లు గడ్డం భాస్కర్, అన్నారం శ్రీనివాస్, మిషన్ భగీరథ ఇంజనీర్ విజయకుమార్, డివిజనల్ ఇంజనీర్ శ్రీకాంత్, వరుణ్, వెంకటేష్ సిబ్బంది ఉన్నారు.